నేను నీ మీద కాలేసి పడుకుంటా. ఇర కట్టి సెంటు కొట్టి నా చెంతకొస్తే సూపుతాను. ఇద్దరు మనసు మీద నిద్ర, నువ్వు నీ పాడికి నువ్వు నిద్రపో, నా పాడికి నిన్ను నిద్రపోతా, కానీ నాకు తెలియకుండానే కాలు మీద వేస్తానండి. ఇదికి ఇలా 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 వేస్తా. నాన్నే నాకు ఫ్లవర్ ఉన్నాడని చెప్పానా లేదా? చెప్పారు, బట్ ఏదో ఫ్లవర్ ఇస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడట్లేదండి, నిజమే చెప్తున్నా. నిజమేనే చెబుతున్నా, జానే జానా. ఏంటి దగ్గరికి వస్తున్నారు అంటే? నిన్ను టెంప్ట్ చేసేస్తే కాలు మీదేసి కొడుకుందాము. చెప్తా గుండెలో ఏమంటుంది? లెహరాయి లెహరాయి గుండె వెచ్చ పక్కన పడుకో, పూరి రారా పక్కన పడుకో అంటుందండి నీ గుండె. దొంగ పిల్లగాడు సత్తాయేస్తున్నా. కళ్ళకు వస్తా నైట్ తెల్లార్లు ఉంటా. అయ్యా బాబోయ్, ఇంకా పైన నీకు నాకు ప్రేమ పట్టాలి కదా కదా, నా బంగారు కొండ. అబ్బాబ్బా, కాదు టైం చెప్పారు, బానే ఉంది. ఈ గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఓపెన్ ఉంది కదండి. ఏడా అటుపక్క ఓపెన్ ఉంది కదండి. అయ్యో వాళ్ళు ఏంటి మరి గేట్ లాక్ వేసారు, ఎంట్రీ లేదు అని చెప్తున్నారు. అరే మాకేం చెప్పండి, అనగానే పోయేది. అది కాసేపు కట్ అయ్యొచ్చు కదండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉంటాం, మళ్ళీ కాల్ చేస్తాను. కాదండి, తెలియని వాళ్ళు మాట్లాడుతుంటే అలా ఫోన్ మాట్లాడతారు. అరే నా ఇష్టం అండి. నీ ఇష్టమేనండి. మీ పేరు? నా పేరు ఎందుకండి మీకు? అండి ఏం లేదండి, ఊరికే జనరల్గా మాట్లాడుతున్నా. మీ పేరేం పేరు? నా పేరుతో ఏమండి మీకు అంటున్నా? పిలవడానికి అండి, గింటి అని పిలిచుకుంటే బాగుంటుంది. అసలు మీరు ఎవరో నాకు తెలియదు. ఇక్కడే తెలుసు కదా, ఇప్పుడు తెలుసు కదా. హాయ్. హాయ్ చెప్పు. నమస్కారం. అమ్మో, నువ్వు భారతీయుడి? హాయిలో గీయడం నాకు ఇష్టం ఉండదండి. నువ్వు భారతీయుడి అయితే అయిందిలే కానీ, గోంగూర కట్టేం కాదులే కానీ. నా పేరు పూర్ణేమ. బాగున్నావా? బాగానే ఉంటాను కదండి. ఇక్కడ ఉండేది ఇలాగంటే ఇక్కడ ఎందుకు ఉంటాం చెప్పండి. నేను చూసాను అబ్బాయి అక్కడ, నేను వచ్చేటప్పుడు. ఎక్కడ చూసావు? మా ఇంటి దగ్గర. నేను ఇక్కడ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాను. మీ ఇంటికి ఎట్లా వస్తావు చెప్పు నన్ను. నేను మీ ఇంటి దగ్గర చూసినా రోజు, నేను మిద్ది మీద దగ్గరికి బట్టలు ఆరేసి తప్పటల్లా నేను చూస్తుంటా. ఎక్కడ మీళ్ళు? ఈ సఫ్ కూడా ఉంది కదా, అక్కడే కదా. మాది అక్కడ కాదండి. ఇంకెక్కడ? మోతీనగర్లో ఇల్లు. కాదు, నీ ఇసపు గూడలోనే పక్క పక్కనే రూమ్ నేను చూసా. అరే కాదండి, మా మోతీనగర్ అంటే మా రూమ్ నాకు తెలియదా మీకు తెలుసు చెప్పండి. నేనేమైనా వస్తానని చెప్పి భయపడుతున్నావా నువ్వు? నల్ల నల్ల నీ కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగమే చేసి. భయమా? భయం నన్న బాడీ ప్రతి గ్రూప్ లో లేదండి. ఎందుకండి భయం? ఏమండి సినిమా డైలాగులు పడుతున్నారు? సినిమా డైలాగ్ కాదండి, నిజం. భయం అంటే ఏంటి చెప్పండి, అసలు చూపించిన సరే భయం అంటే ఉంటుంది. ఏంటండి కొట్టేటట్టు మాట్లాడుతున్నారు మీరు నన్ను? బరాబర్ ఎట్లా మాట్లాడతాండి, నా మాటలు ఎంత అండి? అసలు మీరు ఎవరండి చెప్పండి. పొయ్యని వచ్చి పిలిచి ఎవరు మాట్లాడతారు? గేట్ అంటారు, మా ఇంటి పక్కన అంటారు. ఏంటండి మీ బాధ? నా బాధ ఏం లేదండి, నిన్ను రోజు ఇంటి పక్కనే చూస్తుంటా, కానీ మీ ఇంటికి అయితే రానులే. మీ రూమ్కి అయితే మొదలకే రాను స్వామి. అబ్బాయిల రూమ్లోకి వస్తే ఆగమాగం చేస్తారని నా దోస్తు చెప్పింది, నా ఫ్రెండ్ చెప్పింది. అందరూ ఒక విధంగా ఉంటారు. రావాలా నేను అయితే? అట్లానే కదా, మీ ప్రాబ్లం ఎందుకంటే చెప్పండి. సరే దగ్గరికి ఇక్కడ నుంచో అక్కడెక్కడో కరోనా వచ్చిన వాళ్ళు గంగా ఇంత దూరం ఉన్నట్టు, అంత దూరం ఉంటే ఎట్టా చెప్పిందండి? సరే నేను దగ్గరికి వస్తాను. నేను అమ్మాయిని కాదండి. అబ్బాయి నేను అబ్బాయిని. ఒకసారి ఏ యాంగిల్ లో చూసుకో, ముందు చూడు. చూసినా? చుట్టుపక్క చూసినావా? ఏ యాంగిల్ లో నీకు అమ్మాయి లెక్క కనిపిస్తున్నా చెప్పు. బాధ ఏంటండి? నా బాధ ఏం లేదబ్బి, ఇట్రా. ఏం కాదులే, ఇక పార్క్ గానీ ఎవరేం పట్టించుకో. బుద్ధి ఉందా మీకు? బుద్ధి జ్ఞానం తర్వాత సంగతి. అమ్మాయి అండి, అర్థమైందా? పాడు నా సిగ్గు అవుతుందని. బట్టలు ఏంటండి అసలు?
అర్థమైంది. అయితే నేనేమని చెప్తున్నా అంటే నాకు రూమ్ షేరింగ్ కి కావాలండి. మీ రూమ్ లో అడ్జస్ట్ చేసుకుంటారా? అమ్మాయికి అడ్జస్ట్మెంట్ ఉండదు. అమ్మాయిని కాదండి, నేను ఉండదండి మా ఇంట్లో. ఆంటీ ఉండదు. ఆంటీని కూడా కాదు నేను. అసలు ఏంటండి మీ బాధ చెప్పండి. అర్థం నా బాధ రూమ్ షేరింగ్ కావాలండి. అట్లా ఫోన్ ఎట్లా ఎదుక్కోపని చెప్తుంది? నాకు ఆడ వస్తే నాకు నా షేరింగ్ ఇమ్మన్నా? నాకు రోజు అబ్బాయి మీద కాలేసుకొని పడుకోని అలవాటు ఉంది. కాళ్ళు మీద మీద వేసి పడుకునే అలవాటు ఒకటి ఉంది. రెండోది ఏంటంటే నాకు లవ్ ఫెయిలియర్ అయిపోయింది. సో కొత్త లవ్ కోసం నేను ప్రయత్నిస్తున్నా, కానీ లవ్ ఫెయిలియర్ అయిపోయింది అని చెప్పి చచ్చిపోవాలంటే మహా కష్టం కదా. చచ్చిపోతే తర్వాత మా లవర్ని ఎవరు టార్చర్ పెట్టేది? మా బావని ఎవరు టార్చర్ పెడతారు చెప్పు. ఎవరో కాదండి, సొంతం నా బావే. మా బావని ఎవరు టార్చర్ పెట్టాలని చచ్చిపోతే అందుకని బతుకుతున్నాను అనమాట. సరేనా? టార్చర్ కోసం పోతున్నారా మీరు? నేను టార్చర్ పెట్టాలా? మా బావని బరాబర్ పెడతా. ఆయన అట్టుండగా నువ్వు నాకు కావాలి. అమ్మ నిన్ను ఎందుకంటే మళ్ళీ మీ బావున్నాడు కదా. బావు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన చాలా బాగుంటాడు. నేను బాగుండమ్మా? నువ్వు కూడా బాగుంటావు. కానీ నేను అలిగి హాస్టల్ నుంచి వచ్చేసినాను కదా, అయితే మా బావ మీద రోజు కాలేజీ పడుకొని కాలేజీ పడుకునే అలవాటు వచ్చింది నాకు. ఒకటి రోగం ఎవరి మీద హాస్టల్ అమ్మాయిల మీద కాలేస్తే నన్ను కొడుతున్నారబ్బా, అటు గిచ్చుతున్నారబ్బా, ఇలా ఇలా గిచ్చేస్తున్నారు. ఈ తొడలు చూడు కందిపోయి ఉబ్బుకొని ఉన్నాయి ఇక్కడ. అందుకని నేను నీ మీద కాలేసి పడుకుంటా. ఈ రూమ్ కు వస్తానబ్బాండి. అర్థం చేస్తా. నీకు ఒకటి కూడా తీసుకొచ్చా తెలుసా? నీకు ఒకటి అంటే గులాబీ పూల కోసం ఎతికిలాడి నా దొరకలే. ఇదిగో ఈ పువ్వు తీసుకొచ్చా. పువ్వు అండి. ఒక పువ్వుని ఏం చేస్తుంది? బాగుంది కదా. ఏంటండి లవ్ అండి? ఖుషి నువ్వు కనబడితే ఈ పువ్వు ఇచ్చి లవ్ అంటారా? గులాబీ పువ్వు దొరకలేదు, మరి ఏం చేయాలా? ఏదో ఒక పువ్వులు అని చెప్పి తీసుకొచ్చినా. ఇది ఎక్కడ దొరికింది? నాకు ఇది ఈ చెట్లలోనే దొరికింది, కోసుకొని వచ్చిన. చెట్లలో ఉంటే తీసుకొచ్చారా? అబ్బా ప్రపోజ్ చేయడానికి ఏ పువ్వు అయితే ఏమైందండి? నువ్వు బాగున్నావు, నేను బాగున్నా, ఇద్దరు మనసు మీద నిద్ర. నువ్వు నీ పాడికి నువ్వు నిద్రపో, నా పాడికి నిన్ను నిద్రపోతా. కానీ నాకు తెలియకుండానే కాళ్ళు మీద వేస్తానండి. ఇదికి ఇలా 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 వేస్తా. నేనేం చేయనండి? నేను చాలా ముద్దుగా ఉన్నావు మాట. ఆగాగు, చేతులు కట్టుకో. చేతుల ఇలా కట్టుకో. ఎందుకు కట్టుకో చెప్తా? ఇదిగా ఇలా నేను ముట్టుకోవచ్చా? ఇలా తిరుగు, ఇలా ముట్టుకోవచ్చా? ఎంత ముద్దుగున్నావు. తెలుసా చాలా క్యూట్ గా ఉన్నావు. అసలుకి నీ హెయిర్ స్టైల్ ఉంది అమ్మా. అన్నకి ఎలా 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 పుట్టావు చెప్పు. మా అమ్మ అడగండి. చెప్తుంది మీ అమ్మని అడగాల? నాకు ఒక డౌట్, మీ డాడీ నా కోసమే కన్నట్టున్నాడు కదా, మీ డాడీని ఇలా అయినా ఉంటాడా? నాకు అలాంటి లవర్ ఉందండి. నీకు లవ్ అంటే నాకు లవర్ ఉన్నాడని చెప్పానా లేదా? చెప్పారు. బట్ ఏదో ఫ్లవర్ ఇస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడట్లేదండి, నిజమే చెప్తున్నా. నిజమేనే చెబుతున్నా జానే జానా. నేను ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయనండి? అరె నేనే చేస్తానండి. లేండి, నన్ను ఏం చేయాలనుకుంటున్నారా అని చెప్పని అడిగినా. నువ్వు చేయనన్నావు. అన్నం వండడం వచ్చు, కూర వండడం వచ్చు,
కాకర ఫ్రై చేయడమొచ్చు, అన్ని చేయడమొచ్చు, అందుకని నేనే చేస్తానండి అన్ని అంటున్నా. మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకోవాలండి? ఏమనుకుంటాను? నిజంగానా? పక్కా దగ్గరికి వస్తున్నారు అంటే నిన్ను టెంప్ట్ చేసేసి కాలు మీరేసి కొడుకున్నాము. ఇదేంటండి? ఇది కారు ముందేయడం ఏంటండి? ఎక్కడ నచ్చుకున్నాను? నాకు రోగం వచ్చిందండి. ఆగు, అలా నేను చేసుకుంటా. చెత్త గుండెలో ఏమంటుంది? లెహరాయి లెహరాయి గుండె వెచ్చ గుండి పక్కన ఈ పక్కన ఉండదు. ఈ పక్క నుంచి ఈ పక్క చేంజ్ చేయండి నీ గుండె అయితే. ఈ గుండెల్లో నన్ను ఏమంటుందో తెలుసా? పూరి రా 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 పక్కన పడుకో, పూరి రా రా పక్కన పడుకో అంటుందండి నీ గుండె. దొంగ పిల్లగాడు అంటే ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయానండి నీ గుండెలోకి. గుండెలో జాయిన్ అయిపోయారా? జాయిన్ అయిపోయా. గుండె ఇప్పుకుంటుంది ఇప్పుకుంటుందా? నేను అర్థం కాదు. ఏదో ఒక పక్కన అయితే ఉంది కదా, నేనైతే జాయిన్ అయిపోయా. ఓకేనా, కలుద్దామా? నిన్ను రేపు వస్తా, రేపు వచ్చి నేను డిస్టర్బ్ చేస్తా. కళ్ళకు వస్తా, నైట్ తెల్లార్లు ఉంటా. బాబోయ్ ఇంకా పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. ఇలా 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 అయ్యో కళ్ళు తిరుగుతుంది. పడిపోండి కళ్ళ దగ్గర. పడిపోతుంది ఎలాగా? ఎత్తుకో ఎత్తుకో. పడిపోతే ఎత్తుకోబోతా? పడిపోలే కదా ఇంకా. సరే నేను లవ్ చేస్తున్నానండి. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా అంటే ఒక అమ్మాయి వచ్చి, ఎవరో తెలియని అమ్మాయి వచ్చి ఇంతలా అడుగుతా, ఇంతలా మాట్లాడితే ఎవరో నమ్ముతారు కదా. చెప్పాలా జిలేబీ కొండా? ఏంటి వినాయం ఫ్రాంక్ అమ్మాయిని? నిజమా? నిజంగా నేను ఫ్రాంక్ చేస్తుంటా. ఐఎమ్ యూట్యూబర్. అవును. అసలు ఏంటండి? అసలు అది నాకు అప్పుడే నాకు డౌట్ వచ్చింది, అంటే మీ మాటలతో డౌట్ క్లియర్ చేశారు. ఓకే, అక్కడ చిట్టాకుల కెమెరా పెట్టినా, అది అటు చూడు చూడు. హాయ్. అరే ఏంటంటే ముందు చెప్పాలి కదా అండి. చెప్పాలి కానీ చెప్పి చేస్తే అది ఫ్రాంక్ ఎలా అవుతుందండి? బాగా మాట్లాడండి. సూపర్. మీరు కూడా బాగా మాట్లాడినారు. కానీ నిజంగా లవ్ అనుకొని వాళ్ళు మస్తు ఫీల్ అయిపోయినారు. ఫస్ట్ ఫస్ట్ టెన్షన్ పడ్డారు రౌడీలాగా మాట్లాడుతుంటే. మాటలతో కూల్ చేశారండి. అంటే అంటారు కదా ఒక అమ్మాయికి ఎంత రౌడీ అయినా సరే రొమాంటిక్ బాయ్ చేసే హక్కు ఉంటుందని. ముందు అర్థమైందండి. సరే అండి, మీరు పర్మిషన్ ఇస్తే ఇక్కడికి రండి సార్. మీరు పర్మిషన్ ఇస్తే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా. ఇబ్బంది ఏం లేదు కదా? మీ లవర్ కి అసలు ఇబ్బంది లేదు కదా? సరే చెప్తానండి, మీ లవర్ కోసం నేను ఈ మాట చెప్తా. హాయ్ పాప, ఇది అంతా ఫ్రాంక్. నేనైతే మీ వాళ్ళు లవ్ చేయట్లేదు, నాకు ఒక బ్రో లెక్క అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.